రాధ మురారి జీవితంలోకి రాకూడదని అలా నువ్వు కోరుకుంటున్నావని పెద్ద ఆవిడకి నేను ఇప్పుడే చెప్పేస్తాను. అప్పుడు నిర్ణయం ఏంటో ఆవిడే తీసుకుంటుంది. ఏం చేయాలో ఆవిడే చెప్తుంది. భయంగా ఉందా లేక బాధగా ఉందా? మీ అమ్మగారు తీసుకునే నిర్ణయం తలుచుకుంటే తట్టుకోవడం కష్టంగా ఉందా? అత్తయ్య న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడతారు. అందుకే నీ నిర్ణయం మంచిదో నా మాట నిజమో అత్తయ్య దగ్గరే తెలుసుకుందాం. చేయొదురు. చూడండి, ఇది మన ఇద్దరి మధ్య ఉండవలసిన విషయం, నలుగురికి తెలియాల్సిన విషయం కాదు. ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. మీరిప్పుడు మా అమ్మ దగ్గర ఈ మాట చెప్తే తను రాధకే వంత పాడుతుంది, మురారి మాటనే నిలబెట్టాలి అనుకుంటుంది, నన్నే తిడుతుంది. అది నేను భరించలేను. అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. భార్యని చంపిన పాపం మీకు తగలాలి అనుకుంటే వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. లేదు, తాళి కట్టిన ఇల్లాలి మీద జాలి ఉంది అనుకుంటే ఈ మాటని మీ మనసులోనే దాచుకోండి. మీరు మా అమ్మ దగ్గర నోరు విప్పితే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. సరే, ఇక మీ ఇష్టం. నేను నీ మెళ్ళో తాళి కట్టి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాను. ఆ తాళేం చూపించి ఇప్పుడు నువ్వు నా గొంతును మూయించేస్తున్నావు. కానీ నువ్వు చేస్తుంది తప్పు చేయా. ఇది నేను చెప్పకపోయినా అందరినీ కాపు కాస్తున్న ఆ దేవతకు తెలుస్తుంది. తన నిర్ణయం తనే చెప్తుంది. కనిపించని అమ్మవారు ఏదో చేస్తుందని భయపడేంత మూర్ఖురాల్ని కాదు. రాధకి గతం గుర్తొచ్చినా తను తిరిగి ఇంటికొచ్చినా మురారి జీవితంలోకి మాత్రం రాదు. ఒకప్పుడు రాధని బయటికి పంపాను, తను తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. తను ప్రెగ్నెంట్ అన్న విషయం మీరు తన దగ్గర దాచినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. భార్గవి నాకు అన్ని విషయాలు చెప్పింది. తన పరిస్థితి ఏంటో నేను కూడా అర్థం చేసుకున్నాను. మానసికంగా తను ఎంత దెబ్బతిందో ఒక సైకియాట్రిస్ట్గా నాకు బాగా తెలుసు. ఇలాంటప్పుడు తను ఎలాంటి ఆందోళనకి గురి కాకూడదు. అందుకే నేను ఈ లిబర్టీ తీసుకుని తన దగ్గర అబద్ధం చెప్పాను. నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను డాక్టర్ తనకు గుర్తు చేయడానికి. నాకున్న సోర్స్ అంతా నేను వాడాను, బట్ తనకి ఏ విషయం కూడా గుర్తుకు రావట్లేదు. ఎవరి జీవితంలో అయినా ఒక పెద్ద సంఘటన జరిగిందంటే అది సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఓ దగ్గరుంటుంది. మళ్ళీ అలాంటి సంఘటన ఎదురైనప్పుడు అది గుర్తుకు రావాలి. కానీ రాధ విషయంలో అలాంటిది జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్. చూడు మురారి, రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేశాక నాకొకటి అనిపించింది. నాకెందుకో తను రాధ కాదేమో అనిపిస్తుంది. అదేంటి డాక్టర్ అలా అంటున్నారు? నా రాధని రాధ కాదంటున్నారేంటి? తన రూపం నాకు తెలుసు, తన మనసు నాకు తెలుసు. అలాంటి నా రాధని మీరు రాధ కాదని ఎలా అంటున్నారు? చూడు మురారి, అది నీ మనసుకు సంబంధించిన విషయం. ఒకప్పుడు మనసులు కలిశాయి కాబట్టి నువ్వు తనని నువ్వు ప్రేమించిన రాధే అనుకోవచ్చు. కానీ ఆ రూపంలో ఇంకెవరైనా ఉండొచ్చు కదా. ఐ మీన్ మనిషిని పోలిన మనుషులుంటారు కదా, అలా రాధ రూపంలో ఇంకెవరైనా మీ ఇంటికి వచ్చుండొచ్చు కదా, నీకు రాధలా కనిపించుండొచ్చు కదా. ఆ క్షణాల్లో తల మీద దెబ్బ తగిలేసరికి తను గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే తన విషయంలో నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ తనకేమీ గుర్తు రాలేదని తెలుస్తోంది. అందుకే తను రాధ కాదేమోనని నాకు అనిపిస్తుంది. నో డాక్టర్, ఈ విషయం నేను అంగీకరించలేను. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని అందరూ అనుకుంటారు, కానీ ఒకేసారి ఎదురుపడిన సందర్భాలు మాత్రం ఇంతవరకు నేనెక్కడా చదవలేదు, ఎక్కడా వినలేదు. ఉన్నారన్నది ఒక నానుడి కావచ్చు, ఉండొచ్చు అన్నది ఒక నమ్మకం కావచ్చు, కానీ నా రాధ రూపమే కాదు తన మాట తీరు కూడా తనే అని నా మనసు చెప్తుంది. ఈ మనసు చెప్తుంది ఖచ్చితంగా తను రాధే అని.
అందులో ఎలాంటి సందేహం లేదు డాక్టర్. సరే మురారి, మీ నమ్మకం నేనెందుకు కాదండం. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, రేపు హిప్నోటిస్ట్ని రప్పిస్తాను. అప్పుడైనా తను రాధ అయితే ఖచ్చితంగా తన గతమేంటో తనకు గుర్తొస్తుంది. తను రాధ కాకపోతే మనం అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, హిప్నోటిస్ట్ ద్వారా తను రాధ అన్న నిజం మీకు తెలుస్తుంది. నా రాధ నాకు దూరం కాదు, నా ప్రేమ నన్ను మోసం చేయదు. గతాన్ని మర్చిపోయింది నా రాధే అనే నిజం నాకు తెలుసు. ఆ నిజం నా రాధకు తెలియడం కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను డాక్టర్. దానికి కావలసిన ప్రయత్నం మీరు చేయండి డాక్టర్. నా రాధకి తను రాధ అనే నిజం తెలిసేలా చేయండి ప్లీజ్. మనోహర్ గారు, మీ అందరితో మాట్లాడాలి. ఒకసారి నా క్యాబిన్కి రండి. బాయ్స్, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. ఆగండి, కన్సర్న్ ఫామ్ ఇది. వాళ్ళు సంతకాలు పెడుతున్నారు సార్. సరే, ఇక్కడే ఉంచండి, ఫామ్ వచ్చాక లోపలికి తీసుకురండి. సరే సార్, పదరా ఫామ్ ఇచ్చాకే వద్దాం. పద. మీకేం కాదండి, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలంటున్నారు కదా, మీరేం భయపడకండి, తప్పకుండా మీకు నయం అవుతుంది. అయిన వాళ్ళకి ఇలాంటి కష్టం వస్తే ఆత్మీయులందరికీ ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే చెప్తున్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, తప్పకుండా మీకు బాగవుతుంది, మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి వస్తారు.